హాయ్ వ్యూస్, 2019లో యావత్ ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. ఆఫ్ కోర్స్ మన తెలంగాణ సైతం ఉలిక్కిపడింది. అది 2019 నవంబర్ 22. ఒక సవతి తల్లి తన స్టెప్ డాటర్ని దారుణంగా టవల్తో గొంతుకు ఉరేసి చంపేసి ఆ తర్వాత ఒక మూటలా కట్టేసేసి ఒక బ్రిడ్జి మీద నుంచి కాలవలో వేసేసింది. ఆ తర్వాత నాకేం తెలియదు అని చెప్పేసాను. వాళ్ళ నాన్న ఏమో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, అసలు ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది ఏంటి? స్కూల్కి వెళ్ళింది. స్కూల్ ఎక్కడ? కాకినాడలో జగన్నాథపురం స్కూల్, జగన్నాథపురం కాలనీలో స్కూల్. వీళ్ళ ఇల్లు ఎక్కడ? సంజయ్ నగర్ దగ్గర కొత్తపాకల ఏరియా. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారి మొత్తం చూసున్నారు అండ్ స్కూల్లో ఉన్న వాళ్ళని అడుగున్నారు. మొత్తం చూసుకుంటే తెలిసింది ఏంటిది? ఆమె పినతల్లి అయినటువంటి శాంతి కుమార్ తీసుకెళ్ళింది అని. వాళ్ళ వెళ్ళి విచారిస్తే తెలిసింది ఏంటిది? అప్పటికి ఆమె చంపింది అని తెలిసింది. వివరాలకు వెళ్తే, కాకినాడ రూరల్ తోరంగి ఏరియా పగడాలపేట దగ్గర సోరాడ సత్య శ్యామ్ కుమార్ అని ఉన్నాడు. అతను సత్యకుమార్ అనేవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు కాకినాడలో నివసిస్తూ ఉన్నారు. ఓకేనా? వీళ్ళకి 2013లో దీప్తి స్త్రీ అని చెప్పేసి ఒక పాప పుట్టింది. అన్ఫార్చునేట్లీ దీప్తి స్త్రీ పుట్టినటువంటి 3 సంవత్సరాలకి సత్యకుమార్ చనిపోయింది. 2017లో అతను ఏం చేశాడు? చిన్నపిల్ల, తల్లి లేదు అండ్ ఇతన వయసులోనే ఉన్నాడు, భార్య కావాలి. సో శాంతికుమారిని చేసుకున్నాడు. 2019లో శాంతికుమారిని చేసు సారీ 2017లో శాంతికుమారిని చేసుకున్నాడు కదా. వాళ్ళకి ఆ తర్వాత ఒక బాబు పుట్టాడు. ఎంత అండి మహా అయితే? 2017లో పెళ్లి చేసుకున్నాడు, 2018లో బాబు పుట్టుంటాడు. ఇది 2019 నవంబర్ 22లో ఆ పిల్లని చంపింది ఈమె. అంటే హార్డ్లీ ఆ పిల్లోడు పుట్టి 1 ఇయర్. ఏమండి, పిల్లోడు పిల్ల ఆ బాధ్యతలతో ఉండిద్ది, అతను బాధ్యతలతో ఉంటాడు, ఈమె సరసాలాడుతూ ముచ్చట్లు పెడుతూ ఉంటాడా? ఆమె ఫీల్ అయింది? అదిగో ముందు కూతురు ఉంది, ముందు భార్య కూతురు ఉంది. ఆ ముందు భార్య మీద ప్రేమ అంతా కూడా ఆ కూతురు మీద చూపిస్తున్నాడు. నన్ను నా కొడుకుని పట్టించుకోవట్లేదు, ఆ కూతురు చనిపోతే కానీ మమ్మల్ని చూసుకోడని చెప్పేసి పెచ్చ అనకూడదు కానీ అట్లా ఆలోచించి ఇక బిడ్డను చంపానని చెప్పేసి అనుకుంది. ఇక భర్త ఇంటి దగ్గర లేడు, అతని పనులకి బయటికి వెళ్ళాడు. ఇంక ఈమె 2019 నవంబర్ 22న మధ్యాహ్నం 1 గంటప్పుడు స్కూల్ నుంచి పిల్లని బయటికి తీసుకొచ్చి, ఇంటికి తీసుకొచ్చి చంపేసి అక్కడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ అని ఉండింది, అక్కడ ఉప్పు టేరులో పడేసేసింది. ఆ రోజు పిల్లేది పిల్లేది అని వెతికాడు. నాకేం తెలుసు అంది. ఇక అప్పుడు అతను వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయ్యా నా బిడ్డ దీప్తిశ్రీ అయ్యా, 7 సంవత్సరాలు అయ్యా, కనిపించలేదు అయ్యా అని చెప్పేసి, ఎవరి మీద అనుమానం ఉందా ఏంట, మేమెవరికేం చేస్తామయ్యా అది అని అన్నాడు. అప్పుడు ఇక పోలీసులు ఏం చేస్తారు? అప్పుడు కేసు నమోదు చేసింది ఎస్ఐ సుప్రియ, సిఐ వచ్చేసి రామ్మోహన్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అప్పుడు డిఎస్పీ వచ్చేసి భీమారావు. ఇక వీళ్ళు ఏం చేశారంటే మొత్తం అడిగేసినంత సీసీటీవీ ఫుటేజ్ దీన్ని మధ్యలో ఎక్కడో చోట కనపడేది కదా, ఆ పిల్ల ఎప్పుడు ఏ టైంలో బయటకు వచ్చింది ఏంటని చెప్పేసి స్కూల్లో అడిగి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ వరుసను గమనిస్తూ ఉంటే ఒక చోట ఆ పిల్లతో పాటు ఈమె కనిపించింది. ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండేది తెలుసు కదా మీకు, అడిగారు ఇక మొత్తానికి చెప్పేసింది. మా నాకు పెళ్ళైంది ఇతనుతో, నాకు బిడ్డ పుట్టాడు, అయినా మమ్మల్ని కాదని ఆమెనే బాగా చూసుకుంటున్నాడు ముందు భార్య పిల్లని, అందుకే రకం చేశానని చెప్పేసి అంది. ఇమీడియట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు? 2019లో. ఇది అంతా 2024. ఇప్పుడు ఈ కాకినాడ జిల్లా 4th ఎడిషనల్ జడ్జి ఎవరైతే ఉన్నారో, హరినారాయణ, ఆయన తీర్పిచ్చున్నారు. ఈమె ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేదు కాబట్టి ఆమెకి యావజ్జీవ కారాగార శిక్ష అండ్ 10,000 రూపాయల జరిమానా అన్నారు. సో విషయం ఏంటి, మన సమాజంలో ఎంత దారుణంగా తయారవుతున్నారంటే కొంతమంది ఈ సినిమాలు సీరియళ్ళు దిక్కుమలన ఆ కబుర్లు ఈ కబుర్లు లోబడి పని పాట చేసుకున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా పేదవాళ్ళు లేదా మిడిల్ క్లాసులు ఇటువంటి దిక్కుమలనటికి పాల్పడతా ఉన్నారు. చివరికి ఏమవుతుంది, వాళ్ళు కటకటాలు పాలవుతారు, ఇక్కడ ఏమో పసిబెడ్లు లేదంటే వేరే వాళ్ళు చంపితే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, చివరికి అసలు కుటుంబమే అస్తవ్యస్తం అయిపోతూ ఉండేది. డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నా లేదన్నప్పుడు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి, వాళ్ళు ఆలోచిస్తున్నారు, విఘ్నతతో ఉంటూ ఉన్నారు. మిగతా వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే చంపేటాలు, ఏదైనా కొన్ని కొంచెం తేడా వచ్చిన సరే చంపేటాలు, ఏం బతుకులో ఏంటో. మన సబ్స్క్రైబర్ ఎవరో ఉన్నారు,
ఆ బిడ్డ మా చుట్టమండి ఆ చనిపోయిన దీప్తిశ్రీ, ఆ దానికి శిక్ష పడింది చెప్పండి చెప్పండి సార్ అన్నారు. సో టైం చూసి చెప్తే నాగిన ఇదిగో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తున్నాను. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యకాలం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కేసులకు సంబంధించి తీర్పులు రావటం, ఆ తీర్పు కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయదగిన మాటలు అంటే ఇదిగో ఇది ఒకటి అన్నమాట.